మొత్తానికి 60 ఎల్లర్లు 30 కొట్లాటలతో మీ చదువులు పూర్తి చేశారు. సైలెన్స్ సైలెన్స్. రాజస్థాన్ టూర్ పెట్టాను, ఇంకా మీ కోతి వేషాలు ఏమైనా మిగులుంటే అక్కడ చేసుకోండి. టూర్కి రావాలనుకుంటున్న వాళ్ళు మీ పేర్లు మేడంకి ఇవ్వండి. శ్రీవల్లి శ్రీనివాస్. శ్రీనివాస్. బాబా సైగల్. సైగల బాబా. బాబా సైగల్. సైగల్ బాబా. ఇదేమిటి? సర్లే సర్లే. దీప, మధు, డాలి, స్వప్న. ఇదేంటి అమ్మాయిలు ఇస్తున్నారు పేర్లు? అబ్బాయిలు ఎవరా? ఈ క్లాస్ లో 10 జీలు 12 ఏజీలు 8 కేజీలు 1 కే ఉన్నాయి. అంటే 10 గాడిదలు 12 అడ్డగాడిదలు 8 కంచెల గాడిదలు. వాళ్ళు చిన్నప్పటి నుంచి అంతేలే. మరికే అంటే కోతి. మన ప్రిన్సిపల్ గారా? కాదు, నువ్వే. ఏంటి మీ మమ్మీ ఇక్కడికి వచ్చారు? నిన్ను మంచి పెళ్ళం వస్తుంది. ఇలా కాదు. హలో హలో, వెంగళరావు గారు ఉన్నారండి? ఇక్కడ వెంగళరావులు, వెర్రి వెంగళప్పలు ఎవరూ లేరు. ఈజ్ ఇట్ 374-2603? రాంగ్ నంబర్. అంటే మీరు చేసిన నంబరు నాది కాదు. నీది కాదా? కాదు. నీది కానప్పుడు నువ్వు ఎందుకు ఎత్తావా? ఏంటే నీది కానప్పుడు నువ్వు ఎందుకు ఎత్తావా? మైండ్లెస్. మందుగాని తాగున్నావా? ఏం తాకపోతే తమరు పోయిస్తారా? తేరగా పోయించడానికి నేనేమన్నా ఎర్రి ఎదవని అనుకున్నావా? నీది కాని ఫోన్ నువ్వు ఎత్తినప్పుడే తెలిసింది రావా నువ్వు ఎర్రి ఎదవని. అరే ఇది రాంగ్ నంబర్ అండి. అంటే ఏంటండి? నువ్వు చేసిన నంబర్ నాది కాదు. నీది కానప్పుడు నువ్వు ఎందుకు ఎత్తావా? ఇప్పుడు ఫోన్ కొత్తగా వచ్చిందా? పాత ఫోన్ అయితే ఎత్తేస్తావా? నీ అవ్వ ఎత్తితే నీ కొంపే మురిగిందిరా. నీ అవ్వ కవ్వ, కాలు వేస్ట్ అయితే కాలు విరిగినంత నష్టం రా. ఇంట్లో ఫోన్ ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి రూపాయి వదిలింది. అదే ఎస్టీడీ బూత్ అయితే 2 రూపాయలు, 5-స్టార్ హోటల్ అయితే 10 రూపాయలు ఎగిరిపోను. కాలంటే నాటక కాలు కింద ఉందిరా. ఎద్దవ్వ వారి ఎదవలకి ఎదవా, ఇది రాంగ్ నంబర్. అంటే ఏంటి? నువ్వు చేసిన నంబర్ నాది కాదు. నీది కానప్పుడు నువ్వు ఎందుకు ఎత్తావా? నన్ను పెళ్ళాంతో ప్రశాంతంగా కాపురం చేసుకొని ఎవరా? గట్టిగా వస్తావు? నిన్ను కాదు, నువ్వు గట్టిగా పోతావని ఏమిటి? గొంతే పిసుకుతున్నావుగా. ఇది నీ నంబరు కాదు. నా సొంత ఫోన్ తో నేను చేశానయ్యా. అది నీ నంబర్ కానప్పుడు నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యావు? అసలు నీకు కన్ఫ్యూజన్ ఏంటి? వెళ్ళి, చిన్నప్పటి నుంచి నేను నిన్నే ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు అనుకుంటున్నాను. ఇంకా అనుకోవడం ఏంట్రా? కన్ఫామ్ గా ప్రేమిస్తుంది. రే, ఆడవాళ్ళు ఎప్పుడు బయటపడరా, ముందు మనమే చెప్పేయాలి. ప్రొసీడ్. హే, ఐ యామ్ రెడీ. వెళ్ళి, ఎప్పటి నుంచో నీతో ఒక విషయం చెప్పాలి చెప్పాలి అనుకున్నాను, కానీ ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను. ఈ రోజు మాత్రం ఖచ్చితంగా చెప్పేస్తాను. ఐ లవ్ యూ. I love you very much. Vamsi, నువ్వేం చెప్తున్నావో నాకే వినపడటం లేదు. ఓ సారీ, తలస్నానం చేస్తూ చెవులు దూతి పెట్టుకుని తీయడం మర్చిపోయాను.
ఇప్పుడు చెప్పు. నేను మరి త్వరగా చెప్పు, నువ్వు చెప్పాక నేను కూడా నీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. అయితే ముందు నువ్వు చెప్పు, తర్వాత నేను చెప్తాను. కాదు, నువ్వు చెప్పు. ముందు నువ్వే చెప్పాలి. నా లక్కీ నంబర్ 5 1 2 3 4 5 నువ్వే చెప్పాలి. నేనా? అదే అబ్బా, మరీ అలా సిగ్గుపడిపోతున్నావేంటి? చెప్పడానికి అంత సిగ్గుగా ఉంటే పేపర్ మీద రాసి ఫ్యాక్స్ చేయి, చదువుకుంటాను. ఈ ఐడియా బాగుంది. ఓకే, డూ ఇట్. రే, ఈ రోజు సండే, 4:30 to 6 o'clock రాహుకాలం. ఫారెన్ లో ఉంటూ రాహుకాలం ఏంట్రా? మెసేజ్ వెళ్ళేది ఇండియాకే కదా. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. బాస్, ఈరోజు ఈ శ్రీనివాస్ శ్రీవల్లితో ఐ లవ్ యూ చెప్పేస్తాడంట. కొంచెం కోఆపరేట్ చేయవా బాబు, థ్యాంక్స్ చెప్తాను. జై కృష్ణ, జిందాబాద్ కృష్ణ, జై హింద్ కృష్ణ. హే, గుంతలకడి గుంతలకడి గుమ్మా ఓ గుమ్మా మన. ఇది కాశీదారం, చాలా మహిమ గలది, కట్టుకుంటే అంతా మంచి జరుగుతుంది. మనసే దోచుకుపోయింది. ఈరోజు నువ్వు నేను రాజస్థాన్ 30 marks వస్తున్నావా? ఇంకోసారి కరెక్ట్ చెప్తా. గోల్డెన్ విసిల్స్ ఆర్ నాట్ రిపీటెడ్. వీడు భూముల్లో ఎండుగడ్డి మొలిచినట్టు గడ్డాలేంట్రా, నీట్ గా ఉండాలి, దేనికైనా పర్ఫెక్షన్ అవసరం. నేను టూర్కి వెళ్తున్నాను కదా, కొంచెం ఎదురావా మమ్మీ. ఎప్పుడు లేంది, కొత్తగా ఏమి ట్రైవన్నీ. ప్లీజ్ మామ్. సరే, వయసు వచ్చిన పిల్లడు కదా, వాస్తు తేడా వచ్చి ఉంటుంది. రండి. నా పేరు శ్రీవల్లి, నన్ను ఇష్టపడేవాళ్ళు, నేను కావాలనుకునే వాళ్ళు నన్ను ముద్దుగా శ్రీ అంటారు. మమ్మీ, నువ్వు చేసే అల్లరి పనులన్నీ నాకెప్పుడో తెలుసురా. మమ్మీ మమ్మీ, శ్రీవల్లికి నేను నచ్చుతానంటావా? నీకేంట్రా, మీ నాన్నగారి పోలిక. ప్రొసీడ్, ఆల్ ది బెస్ట్. థాంక్స్ మామ్. చిను, నాది కూడా ఆల్ ది బెస్ట్. ముందు మీరు పెర్ఫెక్ట్ గా గడ్డం గీయండి. నీకా? చి, బాగుండదు. త్వరగా రవే, ట్రైన్ టైం అవుతుంది. ఓ యా, కమ్ కమ్ కమ్. ఇన్ని డిస్టర్బెన్సుల మధ్య నువ్వు కళ్ళు మూసుకుని శూన్యంలోకి చూడగలిగితే నీ మనసుకు దగ్గరైన వాడు స్పష్టంగా కనిపిస్తాడు. Yes, I love శ్రీనివాస్. తనకి విషయం వెంటనే చెప్పేయాలి. రే, ఈ మావాడు న్యూజిలాండ్ గర్ల్ ఫ్రెండ్స్ తో దిగిన ఫోటోలు రా. మావాడు చాలా లక్కీ ఫెలో, ఎక్కడో మస్తా పుట్టాడు. రే చూడండి, ఎప్పుడు చూసినా అమ్మాయిలే అమ్మాయిలు. చూడరా, వాడిని చూస్తే నాకే అసహ్య పుట్టేది. ఎంత అందమైన అమ్మాయి సరే, మా శ్రీని చూస్తే వచ్చి వాలిపోవాల్సిందే. మంచి మొహం కనపడితే బాగుంది. కరెక్ట్ టైంకి వచ్చేసి నెల పొడుపుని చూసిన తర్వాత మంచి మొహాన్ని చూడాలంట. లక్కీగా నిన్నే చూశాను. ఇంకో విషయం, ఆ మంచి మనిషికి ఓ నిజం కూడా చెప్పాలంట. చాలా రోజుల నుంచి నా మనసులో ఒక మాట నీతో చెప్పాలనుకుంటున్నాను. మన మొదటి పరిచయంలోనే నీలో ఓ మంచి ఫ్రెండ్ని చూశాను. గుళ్ళో సాంప్రదాయాన్ని గౌరవించే ఓ అమ్మాయిని చూశాను. శాంతి నిలయంలో నీ మంచితనాన్ని చూశాను. ఐ లవ్ యూ శ్రీవల్లి. ఈ మాట ఇంతకు ముందు ఎంతమందితో చెప్పావు? వాళ్ళంతా నా కాలేజ్ ఫ్రెండ్స్, ఏదో సరదాగా అయినది ఫారెన్ లో మామూలే. నీకు మామూలే కానీ నాకు కాదు.
నీలాంటి వాడిని నా లైఫ్ పార్ట్నర్ గా ఊహించుకోలేను. ఇంకెప్పుడు నాతో మాట్లాడొద్దు. గెట్ లాస్ట్. ఎక్కడ పెట్టానబ్బా, మర్చిపోయాను. ఫ్యాక్స్ వచ్చినట్టుంది. ఐ లవ్ యూ. ఎవడు రాశాడో పాపం, వాడికి ఇది ఒక్కటే వచ్చినట్టుంది. రామకోటి నాకు ఎలా రాశాడు చూడు. అన్నిటికంటే ఇది ఒక్కటే ఈజీ అనుకుంటా. ప్రిన్స్ బాబా, పాలు బాబా, ప్రిన్స్ బాబా.